హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. మనం 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్ నుంచి మనం పేపర్ ప్యాటర్న్ తెలుసుకున్నాం. ఈ యొక్క టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్లో మనకి రెండు పేపర్లు ఉన్నాయి, ఒకటి జనరల్ స్టడీస్, ఇంకొకటి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్పేసి. దాంట్లో రీజనింగ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఎ ప్యాసేజ్, అలానే మనకు న్యూమరికల్ ఎబిలిటీ గురించి కూడా మనకి సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి ప్రత్యేకించి మనం ఈ ఎగ్జామ్లో చూసినట్టయితే సిలబస్లో నేను చెప్పాను, ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాను, స్ట్రాటజీ కూడా చెప్పాను. 150 క్వశ్చన్లు పేపర్ 1లో, 150 క్వశ్చన్లు పేపర్ 2తో క్రియేట్ అయినటువంటి ఈ పేపర్లో పేపర్ 2 మీ యొక్క ర్యాంక్ను డిసైడ్ చేయడంలో ఎంతగానో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇజంట్ ఇట్? ఎందుకంటే గ్రూప్ 4 ఎగ్జామ్ వచ్చేసి జోనల్ ఎగ్జామ్. మీ జోన్లో మీ పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలీదు. ఎక్కువగా పోస్టులు కనిపిస్తున్నాయి, కరెక్టే, కానీ మీ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ జోన్లో ఆ శాఖల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి ఈ ఎగ్జామ్లో గ్రూప్ 4లో సెకండ్ పేపర్ అనేది చాలా చాలా ముఖ్యం. సో మేము ఇక్కడ అచీవర్స్ అకాడమీ వారు మీకోసం ఏం చేసామంటే అండి, ఈ పేపర్ 2 కోసం, ఓకే, మన సెక్రటేరియల్ ఎబిలిటీస్ పేపర్, మరి సిలబస్ చేంజ్ అయి ఉంటే చేంజ్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం చేంజ్ కాదు. 2018లో కండక్ట్ చేసినటువంటి ఈ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ యొక్క సెక్రటేరియల్ ఎబిలిటీస్ పేపర్కి సంబంధించి మనం డైసెక్షన్ చేయడం జరిగింది. అంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, వాటి యొక్క వెయిటేజ్ ఏంటి, ఈ వెయిటేజ్ బట్టి మీ ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలో అది మీకే వదిలేస్తున్నాం. సో ఇక్కడ కనుక చూసినట్టయితే 5 టాపిక్స్ ఇచ్చారండి మన సిలబస్లో. మీరు టీఎస్పిఎస్సి వెబ్సైట్లో గ్రూప్ 4 సిలబస్ అని కొడితే 5 టాపిక్లు ఇచ్చాడు పేపర్ 2లో. ఒకటి వచ్చేసి మెంటల్ ఎబిలిటీ, దాంట్లో బ్రాకెట్లో వర్బల్ నాన్ వర్బల్ అని ఇచ్చారు. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, నెక్స్ట్ కాంప్రిహెన్షన్, నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ వ్యూ ఆఫ్ ఇంప్రూవింగ్ అనాలసిస్ ఆఫ్ ప్యాసేజ్, నెక్స్ట్ న్యూమరికల్ అండ్ ఆర్థమెటిక్ ఎబిలిటీస్. 2018లో పెట్టినటువంటి ఎగ్జామ్ని కనుక చూసినట్టయితే ఇది అండి వెయిటేజెస్. అంటే ఈ టాపిక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ల యొక్క సంఖ్య ఎంత మీరు చూడండి. మెంటల్ ఎబిలిటీ నుంచి 70 క్వశ్చన్స్ వచ్చాయండి, ఫస్ట్ చాప్టర్ నుంచి 70 క్వశ్చన్స్. లాజికల్ రీజనింగ్ నుంచి ఇవి అన్నీ కూడా అజంప్షన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఇస్తారు, అజంప్షన్ ఇస్తాడు, స్టేట్మెంట్ ఇస్తాడు, కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటని అడుగుతాడు, అజంప్షన్ ఇస్తాడు, కంక్లూజన్ అడుగుతాడు. సో అలాంటి క్వశ్చన్స్ అన్నీ లాజికల్ రీజనింగ్లోకి వస్తాయి. బేసిక్ ఫ్యాక్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో నెక్స్ట్ అవి 15 వచ్చాయి. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చేసి ఆ ప్యాసేజ్ని చదివి దానికి సంబంధిత క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం, దాంట్లో నుంచి 15 క్వశ్చన్లు రావడం జరిగింది. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, దాంట్లో నుంచి 10 క్వశ్చన్లు రావడం జరిగింది. ఆర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్లు రావడం జరిగింది. ఇవన్నిట్లో వివిధ చాప్టర్స్ నుంచి తనకు తానుగా కొన్ని చాప్టర్స్ ఎక్కువ స్థాయిని పొందాయన్నమాట. అంటే అందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగాయి. సో లెట్స్ ఆల్సో అనలైజ్. దీంట్లోనే మరి డిఫరెంట్ టాపిక్స్కి ఎంత వెయిటేజ్ వచ్చిందో కూడా కొన్ని తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం. మెంటల్ ఎబిలిటీ, వర్బల్ నాన్ వర్బల్ కనుక తీసుకున్నట్టయితే మీరు, ఇది వర్బల్ రీజనింగ్కి సంబంధించిన టాపిక్స్. మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కంటే ఎక్కువ బుక్కి వెళ్ళకండి ఈ పేపర్కి. దట్ ఈస్ ద స్టాండర్డ్ బుక్, ఆర్ఎస్ అగర్వాల్ ఎస్చాంద్ పబ్లికేషన్, ఆర్ఎస్ అగర్వాల్ వర్బల్ నాన్ వర్బల్. తెలుగులో దొరుకుతుంది, ఇంగ్లీష్లో కూడా దొరుకుతుంది. సో ఆ బుక్ను మించి వెళ్ళకండి. మనం దాంట్లో ఉన్న టాపిక్స్ హెడ్డింగ్స్గా చూస్తే హయ్యెస్ట్ వెయిటేజ్ ఏ టాపిక్కి వెళ్ళిందంటే అండి, డైరెక్షన్ టెస్ట్. అంటే ఒక వ్యక్తి తన ఇంట్లో నుంచి బయటికి రావచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగాడు, ఆ తర్వాత స్ట్రైట్గా వెళ్ళాడు, ఆ తర్వాత రైట్కి తిరిగాడు, ఆ తర్వాత తన ఈస్ట్ వైపు తిరిగాడు, ఇప్పుడు తన ఇంటి నుంచి ఉన్నటువంటి పొజిషన్ ఎంత అని ఇటువంటి క్వశ్చన్లు, ప్యాసేజ్ రూపాన క్వశ్చన్లు, చాలా సింపుల్ క్వశ్చన్లు కూడా డైరెక్షన్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆల్ఫాబెట్ టెస్ట్కి సంబంధించి, ఓకే, 3 క్వశ్చన్లు రావడం. కోడింగ్ డీకోడింగ్ చాలా ఫేవరెట్ టాపిక్ ఇచ్చారండి, 4 క్వశ్చన్లు వచ్చాయి. ఇన్సర్టింగ్ ద మిస్సింగ్ క్యారెక్టర్స్, అంటే మీకు నెంబర్స్ మధ్యలో ఉన్నటువంటి ఒక రిలేషను, లేకుంటే ఆల్ఫాబెట్స్ మధ్యలో ఉన్నటువంటి రిలేషను, దాంట్లో ఒక నెంబర్ని వదిలేయడం, మరి ఈ నెంబర్ పొజిషన్లో ఏమొస్తుంది. సింపుల్గా ఇలా ఒక స్క్వేర్ బాక్స్ ఇస్తాడు, ఇందులో 1, 2, 3 ఇలా ఒక రిలేషన్ రాసి స్క్వేర్ బాక్స్లో దీనికి సంబంధించిన రిలేషన్ రాసేసి ఇంకో స్క్వేర్ బాక్స్లో మరి సెంటర్లో ఏమొస్తుంది అని అడగవచ్చు. సో అలాంటి రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్.
నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ కి సంబంధించిన క్వశ్చన్ అంటే మీ అమ్మగారి తమ్ముడి గారి అన్నగారి యొక్క పిల్లల పిల్లలు మీకు ఏమవుతారు అనే రిలేషన్స్ ఉంటాయి చూడండి సో దోస్ రిలేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 2 వచ్చాయి డేటా సఫిషియన్సీ దేర్ వర్ నాట్ మచ్ ఎనఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ డేటా సఫిషియన్సీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి ఒకటి రెండు రావడం జరిగాయి లాజికల్ సీక్వెన్స్ నుంచి ఒకటి రెండు అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఒకటి మూడు నెంబర్ ర్యాంకింగ్ టైం సీక్వెన్స్ నుంచి రెండు క్వశ్చన్లు అంటే మీ క్లాస్లో మీ యొక్క ర్యాంక్ బాటమ్ నుంచి ఐదు మరి మీ టాప్ నుంచి మీ యొక్క ర్యాంక్ 32 సో ఇలా అడుగుతారనమాట అయితే ఇప్పుడు క్లాస్లో ఉన్నటువంటి మొత్తం జనాల యొక్క సంఖ్య ఎంత వ్యక్తుల యొక్క సంఖ్య ఎంత అని అడిగినప్పుడు యూజ్ చేసేటటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ ఇవి దిస్ ఈజ్ వర్బల్ ఇంకా ఉన్నాయి వర్బల్లో నాన్ వర్బల్ కూడా చూడండి ఫేవరెట్ టాపిక్స్ డైస్ అండ్ క్యూబ్స్ మూడు క్వశ్చన్లు వచ్చాయండి ప్రస్తుతం జరిగిన ఎగ్జామ్లో సీరియస్లో కూడా 4 నుంచి 5 క్వశ్చన్లు అయితే వర్బల్ నాన్ వర్బల్ అనే ఈ టాపిక్లో నాన్ వర్బల్ వెయిటేజ్ అనేది చాలా తక్కువ ఉందండి 10 నుంచి 15 క్వశ్చన్లు మాత్రమే ఎన్ని ఇచ్చాడు 10 నుంచి 15 క్వశ్చన్లు మాత్రమే ఇందులో వచ్చాయి మిగతా 70 క్వశ్చన్లో మిగతా క్వశ్చన్లు అన్నీ కూడా వర్బల్ రీజనింగ్ నుంచే రావడం జరిగింది ఓకే చాలా టాపిక్స్ని వీళ్ళు వదిలేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫిగర్స్ కానివ్వండి వాటర్ ఇమేజెస్ కానివ్వండి పేపర్ ఫోల్డింగ్ పేపర్ కట్టింగ్స్ వంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్లు ఇవ్వలేదండి దాన్ని కూడా మీరు గమనించాలి సో ఇప్పుడున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి 2018 గ్రూప్ 4 పేపర్ పరంగా చూస్తే మనకి ఇచ్చినటువంటి టాపిక్స్ ఏంటివి ఎగ్జామ్లో అంటే ఫిగర్ మ్యాట్రిక్స్ నుంచి 2 క్వశ్చన్లు రావడం జరిగింది సిరీస్ నుంచి 4 నుంచి 5 క్వశ్చన్లు రావడం జరిగాయి మిర్రర్ ఇమేజెస్ నుంచి ఒక క్వశ్చన్ డాట్ సిచ్యువేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఓకే సో ఇదే వచ్చేసి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి మనకు వచ్చినటువంటి క్వశ్చన్ల సంఖ్య నెక్స్ట్ ఎక్స్టెన్షన్లో చూస్తే వర్బల్ నుంచి లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ నుంచి 2 క్వశ్చన్లు రావడం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ పేషెంట్ అండ్ సర్జన్ అనే ఏదైనా 3 వర్డ్స్ ఇచ్చి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటో చెప్పండి అంటే డాక్టర్స్లో కొంతమంది సర్జన్స్ ఉంటారు ఓకే అలా వాటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని డయాగ్రామ్ రూపంలో ఎలా చూపిస్తారు అన్న దాని నుంచి వచ్చిన క్వశ్చన్లు 2 ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ ఆల్ఫాబెట్స్ మరియు న్యూమరికల్స్ కలిపి ఉన్నటువంటి సిరీస్లో నెక్స్ట్ వచ్చేది ఆల్ఫాబెట్టా న్యూమరికలా అని కనుక్కునేందుకు ఒక క్వశ్చన్ సీక్వెన్షియల్ అవుట్పుట్ ట్రేసింగ్ ఇది బ్యాంకింగ్లో ఎక్కువ అడుగుతారు దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ కూడా రాలేదండి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పజిల్ టెస్ట్ నుంచి వచ్చాయండి అంటే ఒక సీటింగ్ అరేంజ్మెంటో లేకుంటే బిల్డింగ్లో ఏ ఫ్లోర్లో ఎవరెవరు ఉంటారు ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు అని ఒక పజిల్ ఇస్తారు మీకు ఆ పజిల్ని సాల్వ్ చేయడంలో 10 క్వశ్చన్లు రావడం జరిగింది వర్బల్ రీజనింగ్ నుంచి సిరీస్లోకి సంబంధించి 5 నుంచి 6 క్వశ్చన్లు అండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనాలజీ నుంచి 1, 2 క్లాసిఫికేషన్ నుంచి 1, 2 ఎలిజిబిలిటీ టెస్ట్ అనే దాని నుంచి ఏ క్వశ్చన్ రాలేదు సో ఇక్కడ చూస్తే సిరీస్ను ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాలి పజిల్స్ని ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాలి అలానే డైరెక్షన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి అలానే ఇన్సర్టింగ్ ద మిస్సింగ్ క్యారెక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఇవన్నీ కూడా సో వీటిని వెయిటేజ్ పరంగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకెళ్తే మీ సిలబస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ యూ కెన్ ఆల్సో సి నాన్ వర్బల్ రీజనింగ్లో ఇంకా వచ్చినవి ఏంటి అంటే ఒకటి రూల్ డిటెక్షన్ వచ్చిందండి 2 క్వశ్చన్లు వచ్చాయి ఫిగర్ మ్యాట్రిక్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చిందనమాట మిగతా టాపిక్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను ఈ టాపిక్స్ అయితే కంప్లీట్గా ఒక్కో క్వశ్చన్ కూడా రాలేదు కానీ 2023లో జరిగేటటువంటి ఈ గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఈ టాపిక్స్లో నుంచి కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఓవరాల్గా మనకి దీనికి ఉన్నటువంటి వెయిటేజ్ ఎంత అండి మెంటల్ ఎబిలిటీకి 70 క్వశ్చన్లు వెయిటేజ్ ఇచ్చారు ఈ 70 కంటే తగ్గదు మనకి మ్యాక్సిమం 65కి వెళ్ళిపోతుందేమో కానీ 60-65 క్వశ్చన్స్ మాత్రం మనకి ఇదే మెంటల్ ఎబిలిటీ టాపిక్ నుంచి వస్తుంది నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ చూద్దాం లాజికల్ రీజనింగ్లో అసలు క్వశ్చన్లు ఏ విధంగా వస్తాయి అంటే అసర్షన్ అండ్ రీజనింగ్ ఇది సింపుల్గా చెప్పాలంటే యాక్చువల్లీ వర్బల్ రీజనింగ్లో రావాలి ఇది కానీ నేను దీంట్లో యాడ్ చేశాను ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రిలవెన్స్గా ఉందని నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అసర్షన్ అండ్ రీజనింగ్ నుంచి 3 క్వశ్చన్లు స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి సరైనదా తప్పా అని అడగడాన్ని దాంట్లో 3 క్వశ్చన్లు స్టేట్మెంట్ అజంప్షన్ 3 క్వశ్చన్లు స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ 3 క్వశ్చన్లు అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు మీరు ఈ పరిస్థితిలో ఉంటే మీ యొక్క యాక్షన్ ఏమిటి అని కింద 2 ఆప్షన్స్ ఇస్తారు ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ నుంచి 3 క్వశ్చన్లు స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్
మూడు క్వశ్చన్లు. మన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ వచ్చేసి వారి యొక్క ఫేవరెట్ టాపిక ఫ్రమ్ ద లాజిక్ పార్ట్. ఇది కూడా ఆర్ఎస్ అగర్వాల్లో చాప్టర్ 2 లేదా సెక్షన్ 2 మీకు పూర్తిగా కూడా లాజికల్ రీజనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి సిలబస్ ప్రకారం డిరైవింగ్ కంక్లూజన్ ఫ్రమ్ ప్యాసేజెస్, ఇది ప్యాసేజెస్ కిందకి వెళ్ళిపోయింది ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో. థీమ్ డిటెక్షన్, ఇది కూడా ప్యాసేజెస్లోకి వెళ్ళిపోయింది. కాజ్ ఎఫెక్ట్ అండ్ రీజనింగ్, ఇది వచ్చేసి లాజిక్లోనే ఉంటుంది, కానీ ఇందులో నుంచి ఏ ఒక్క క్వశ్చన్ రాలేదండి ఎగ్జామ్లో అయితే. సో లాజిక్ నుంచి మనకు వచ్చినటువంటి క్వశ్చన్లు 15, మరియు మనకు ఉన్నటువంటి లాజిక్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి టాపిక్స్లో కంపేర్ చేస్తే ప్రతి టాపిక్కి సమాంతర వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. మూడు 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 క్వశ్చన్లు, ఏ టాపిక్కి ఎక్కువ ఇవ్వలేదు, ఏ టాపిక్కి తక్కువ ఇవ్వలేదు, సమాంతర వెయిటేజ్తో మనకి ఈ యొక్క క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలి, ఆర్ఎస్ అగర్వాల్ని వదలకూడదు. ఓకే, నెక్స్ట్ న్యూమరికల్ అండ్ అర్థమెటిక్ ఎబిలిటీస్ నుంచి 40 క్వశ్చన్లు అన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కాంప్రిహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆన్సర్ రాయమంటారండి, అందుకే నేను ఇక్కడ ఏం యాడ్ చేయలేదు కొత్తగా. దాదాపు 15 క్వశ్చన్లు వచ్చాయి, ఒక ప్యాసేజ్కి 5-5 క్వశ్చన్లు చొప్పున 3 ప్యాసేజ్లు వచ్చాయండి. సో 15 క్వశ్చన్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఏం లేదండి, ఒక పెద్ద ప్యాసేజ్ని కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని లేదా సెంటెన్సెస్ని కింద పైకి చేసేసి మనకు ఆప్షన్స్ ఇస్తాడు ఏబిసిడి, దీన్ని అరేంజ్ చేయండి ఒక మీనింగ్ వచ్చే విధంగా అంటారు. అలాంటివి 10 క్వశ్చన్లు ఉన్నాయి, నేను మీకు పేపర్ చూపిస్తాను, డోంట్ వరీ. ఓకే, సో నౌ 5th యూనిట్ న్యూమరికల్ అండ్ అర్థమెటిక్ ఎబిలిటీస్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయంటున్నారండి, 40 క్వశ్చన్లు వచ్చాయి. నేను కౌంట్ చేశాను, దాదాపు 40 క్వశ్చన్లు ఉన్నాయి మనకి ఈ యొక్క టాపిక్ నుంచి. దీంట్లో కూడా ఒక్కో టాపిక్ ఒక్కో వెయిటేజ్ ఉంది. హయ్యెస్ట్ వెయిటేజ్ వచ్చేసి నెంబర్ సిస్టమ్స్ అనే టాపిక్ ఉందన్నమాట. హయ్యెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది, నెంబర్ సిస్టమ్స్ అనే టాపిక్ ఉందన్నమాట. సో ఈ నెంబర్ సిస్టంలో మనకి డెసిమల్స్ నుంచి క్వశ్చన్లు వచ్చాయి, ఫ్రాక్షన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, సింప్లిఫికేషన్ పైన నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ అయితే క్వశ్చన్ సింపుల్గా ఉంది కానీ ఇందులో నుంచి అయితే రాలేదండి డైరెక్ట్ క్వశ్చన్. ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ కూడా ఉన్నాయి. సో నెంబర్ సిస్టమ్కి హయ్యెస్ట్ వెయిటేజ్ అనమాట. సో నెంబర్ సిస్టమ్కి సంబంధించిన టాపిక్స్ అన్ని నేను ఒకటి దగ్గర పెట్టాను కాబట్టి నెంబర్ సిస్టమ్ హయ్యెస్ట్ వెయిటేజ్ మర్చిపోకండి, ఎగ్జామ్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా నెంబర్ సిస్టమ్కి ఉన్నటువంటి వాల్యూ అది 8 నుంచి 9 క్వశ్చన్స్. నెక్స్ట్ వెయిటేజ్ వచ్చేసి మీరు ఇవన్నీ తక్కువ వెయిటేజ్ అండి. నెక్స్ట్ వెయిటేజ్లో మీకు టైమ్ అండ్ వర్క్ ఉంటుంది, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఉంటుంది. యాక్చువల్లీ పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది టైమ్ అండ్ వర్క్లోనే ఒక టాపిక్ అనమాట, సబ్ టాపిక్. సో దాంట్లో నుంచి 5 క్వశ్చన్లు. టైమ్ అండ్ డిస్టెన్స్, మీకు ట్రైన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్లు, బోట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకటే కేటగిరీ కిందకి వస్తాయి. దీంట్లో నుంచి 5 క్వశ్చన్లు వచ్చాయి ఓవరాల్గా. నేను సింపుల్గా చెప్పాలంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దేంట్లో నుంచి వచ్చాయంటే మనకి ట్రైన్స్ నుంచి 3 క్వశ్చన్లు రావడం జరిగింది, మిగతా టాపిక్ నుంచి 1-1. ఓకే, ఈ విధంగా రావడం జరిగింది. 5 నుంచి 6 క్వశ్చన్లు ఉన్నాయి. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు. ప్రాఫిట్ అండ్ లాస్, ఇది కూడా వాళ్ళకి ఇష్టమైన టాపిక్, 2 క్వశ్చన్లు. పర్సంటేజెస్ కూడా చాలా ఫేవరెట్ టాపిక్ అండి, ఇది ఒక్కటి కంప్లీట్ చేసుకుంటే 2 నుంచి 3 క్వశ్చన్లుగా నేను చెప్పగలుగుతాను. అప్పుడప్పుడు ఈ క్వశ్చన్ల సంఖ్య ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే 5 క్వశ్చన్ల వరకు కూడా పోతుంది. బికాస్ ఇది ఒక్కటి నేర్చుకుంటే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. యావరేజెస్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్లు, ఇది కూడా ఫేవరెట్ టాపిక్ అండి ఎగ్జామినేషన్ వారికి. దీంట్లో నుంచి కూడా ఈ ఇయర్ మీరు 5 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు యావరేజెస్ నుంచి. సర్ట్స్ అండ్ ఇండిసెస్, ఇది కూడా నెంబర్ సిస్టంలో భాగమే, దాంట్లో నుంచి 2 క్వశ్చన్లు రావడం జరిగింది. ఓకే, సో ఇది మిగిలినటువంటి టాపిక్స్ అండర్ న్యూమరికల్ ఎబిలిటీ. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, 2 క్వశ్చన్లు రావడం. క్లాక్స్ క్యాలెండర్స్, మీరు అందరూ అంటారు సార్ క్లాక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, క్యాలెండర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయంటే క్లాక్స్ నుంచి ప్రస్తుతం గత సంవత్సరం అంటే 2018లో జరిగినటువంటి ఎగ్జామ్లో 2 క్వశ్చన్లు, క్యాలెండర్స్ నుంచి 3 క్వశ్చన్లు రావడం జరిగింది, పర్మ్యుటేషన్స్ కాంబినేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్స్ రాలేదు. సో ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 నుంచి 3 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పార్ట్నర్షిప్ పైన ఒక క్వశ్చన్ వచ్చింది. అలిగేషన్స్ అండ్ మిక్చర్, ఇది పర్సంటేజెస్ టాపిక్కి సంబంధించిందే, దీంట్లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా వీరికి ఉన్నటువంటి ఫేవరెట్ టాపిక్లు, రెండింటికి కలిపి ఒక్కో క్వశ్చన్ చొప్పున ఇవ్వడం జరిగింది. కాన్సెప్ట్లు 2 అటాచ్ చేసి ఈ క్వశ్చన్ ఇచ్చారు కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి.
సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ సంవత్సరం రెండు రెండు క్వశ్చన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఏరియాస్ వన్ ఆఫ్ ద గుడ్ టాపిక్, దాంట్లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు వచ్చాయండి ఏరియాస్లో. వివిధ రకాల ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడిగారు, వండర్ఫుల్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ నుంచి మూడు నుంచి నాలుగు క్వశ్చన్లు రావడం జరిగింది. సో పూర్తి 40 క్వశ్చన్ల యొక్క డివిజన్ ఇదండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ మీరందరూ దీన్ని ఒకసారి నోట్ చేసుకొని, నేనైతే చెప్తున్నాను కదండి న్యూమరికల్ ఎబిలిటీస్లో హయ్యెస్ట్ వెయిటేజ్ ఇవ్వాల్సింది నెంబర్ సిస్టమ్స్కే. హార్డ్ టాపిక్స్ని ఎక్కడ టచ్ చేయలేదు వాడు. మీరు టైం వేస్ట్ చేయాలనుకుంటే ప్రాబిలిటీ, పర్ముటేషన్, కాంబినేషన్ కష్టంగా ఉన్న సబ్జెక్ట్స్ కంటే కూడా మనకి ఈజీగా ఉన్నటువంటి ఈ నెంబర్ సిస్టమ్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ కనుక ఫోకస్ చేసుకుంటే మీకు మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఇది తెలుగు మీడియం వారికి ఛాలెంజింగ్గా ఉంటుంది లాజికల్ రీజనింగ్లో. నేను చెప్పేది ఒకటే అండి, ఆర్ఎస్ అగర్వాల్ తీయండి, సరిపడే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ వాంట్ యూ పీపుల్ టు ప్రాక్టీస్ ఆల్ దీస్ క్వశ్చన్స్. దీనికి ఉన్నటువంటి వెయిటేజ్, సమాంతరమైన వెయిటేజ్ ఉంది, ఏ టాపిక్ని వదిలేసేలా లేదు కాబట్టి దీన్ని కూడా ఒకసారి చూసుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నాన్ వర్బల్ రీజనింగ్ చెప్పాను, 15 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కనుక చూస్తే మనం 70 క్వశ్చన్ల వెయిటేజ్ ఉంది కాబట్టి, దీనికి 70 క్వశ్చన్ల వెయిటేజ్ ఉంది కాబట్టి 50-20 చొప్పున వచ్చే అవకాశం ఉంది 50-20 రేషియోలో. అంటే 50 క్వశ్చన్స్ ఫ్రమ్ వర్బల్ రీజనింగ్ అండ్ 20 క్వశ్చన్స్ ఫ్రమ్ నాన్ వర్బల్ రీజనింగ్ చేసే అవకాశం ఉంది. కానీ మళ్ళీ చెప్తున్నాను, హయ్యెస్ట్ వెయిటేజ్ మాత్రం దీనికే వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం గ్రూప్ 4 పేపర్ 2 సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించి మొత్తం డీటెయిల్ కంక్లూషన్కి మనం వచ్చాం. ఏ టాపిక్కి ఎంతెంత వెయిటేజ్ ఇచ్చాం, ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయో 2018 పేపర్ నుంచి మనం క్లియర్ కట్గా నేర్చుకోవడం జరిగింది. సో ఒక్కసారి మనం 2018లో వచ్చినటువంటి పేపర్ని కూడా చూస్తే దాని యొక్క స్థాయి, అంటే స్టాండర్డ్స్ ఎంత ఇచ్చారు, ఓకే స్టాండర్డ్స్ ఎంత ఇచ్చారు అని ఒకసారి చూడాలి. సో వన్ థింగ్, సో ఇది 2018లో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ యొక్క సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వారికి కలిపి వచ్చినటువంటి పేపర్, సింగిల్ పేపర్. సో ఫస్ట్ క్వశ్చనే కనుక చూసినట్టయితే మనకి ఫిగర్ ఫార్మేషన్, ఓకే ఒక రిలేషన్ ఇచ్చాడు, సన్, మూన్ అండ్ స్టార్స్. సన్, మూన్ అండ్ స్టార్స్. స్టార్స్లో ఒకటి సన్ అని తెలుసు మనకి, మూన్ వచ్చేసి ఇండిపెండెంట్, ఓకే సన్కి మూన్కి సంబంధం లేదు కాబట్టి ఇది 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే సో నెక్స్ట్, అలానే ఇది వచ్చేసి డాట్ ప్లేస్మెంట్ లేదా మనం ఇందులో ఫిగర్ మ్యాట్రిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు, వన్ సార్ట్ ఆఫ్ నాన్ వర్బల్ రీజనింగ్. ఇది కూడా చాలా అద్భుతమైన టాపిక్, డాట్ ఫార్మేషన్లో మీరు ఇలాంటి ఫిగర్స్ చూస్తారు బేసికల్లీ. సో యూ కెన్ సాల్వ్ దిస్. అగైన్ సేమ్ క్వశ్చన్ ఇక్కడ వచ్చింది చూడండి, ఫిగర్ ఫార్మేషన్ అగైన్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫిగర్ మ్యాట్రిక్స్. సో నాన్ వర్బల్ రీజనింగ్లో స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ సిరీస్ కంప్లీషన్ ఏది వస్తుంది, అలానే సిరీస్ కంప్లీషన్ ఇక్కడ వస్తుంది. ఓకే సో సచ్ ఏ సింపుల్ టైప్ ఆఫ్ క్వశ్చన్, పెద్ద కష్టంగా ఏమి ఉండవండి, చాలా సింపుల్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ అ స్కోరింగ్ పేపర్. నెక్స్ట్ చూడండి, ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇవ్వండి, అనలైటికల్ రీజనింగ్ కిందకి వస్తుంది ఇది. ఇందులో ఎన్ని స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి లేదా ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అనేది క్వశ్చన్లు అడుగుతారు. నెక్స్ట్ మిస్సింగ్ టర్మ్స్ అనే టాపిక్ చెప్పాను కదా, సో మిస్సింగ్ టర్మ్స్ అనే టాపిక్లో ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు రిలేషన్ ఇచ్చారు, దాని పక్కన సేమ్ ఫిగర్ ఇచ్చారు, మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్రదేశంలో ఏమొస్తుంది అనేది అడుగుతారనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి, డైస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో. ఓకే డైస్ నుంచి చూడండి, ఇక్కడ మీకు డైస్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చాయి ఇక్కడే పక్క పక్కనే. ఓకే నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ రీజనింగ్ నుంచి మనకి ఇంకో సిరీస్ వచ్చింది, కొత్త సిరీస్. నెక్స్ట్ అనలైటికల్ నుంచి మళ్ళీ మీకు ఎన్ని ట్రాంగిల్స్ అని ఒకటి, ఎన్ని స్క్వేర్స్ అని ఇంకో క్వశ్చన్ వచ్చింది. సో సచ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కోడింగ్ డీకోడింగ్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చారు, పర్టికులర్ కోడ్ లాంగ్వేజ్ లాప్ ఏప్ ఫాప్ అనేది డాక్టర్స్ ఆర్ ఎబో లాస్. సో అలా కోడింగ్ ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేయడం. ఓకే సో సిలాజియమ్స్, అలానే మళ్ళీ ఇంకో క్యూబ్ వచ్చింది, అలానే మీకు మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ కూడా ఉంటాయి ఇందులోనే. సో ఇక్కడ మళ్ళీ కోడింగ్ డీకోడింగ్ పర్టికులర్ లాంగ్వేజ్లో. ఇక్కడ చూడండి లాజికల్ రీజనింగ్, సారీ దిస్ ఈజ్ లైక్ పజిల్ టెస్ట్ అనమాట. మీకంటే ఒక పజిల్ ఇచ్చేసి దీన్ని సాల్వ్ చేయమన్నారు, ఓకే దాంట్లో నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. సో దాంట్లో నుంచి ఒకటి 5 క్వశ్చన్లు వచ్చాయి. ఇది మ్యాథమెటికల్ రీజనింగ్ కిందకి వస్తుంది.
ఓకే. నెక్స్ట్ ఇది కూడా మ్యాథమెటికల్ రీజనింగ్ చూడండి. 6 × 8 = 10, 8 × 9 = √145. దెన్ 9 × 40 అనేది ఏమవుతుంది అనేది అడుగుతున్నారనమాట. సో మ్యాథమెటికల్ రీజనింగ్లో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకి ఇది వచ్చింది, అనాలజీ వచ్చింది, ఓడోమీటర్ టు ద స్పీడ్ దెన్ కాంపస్ ఇస్ టు వాట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి డైరెక్షన్ టెస్ట్ ఒకటి వచ్చింది. ఇక్కడ మీకు మళ్ళీ డైరెక్షన్ టెస్ట్ వచ్చింది చూడండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఎ పాయింట్ ఎ పర్సన్ వాక్స్ 1 కిలోమీటర్ ఈస్ట్, దెన్ హీ టర్న్స్ సౌత్ అండ్ వాక్స్ ఫర్ 5 కిలోమీటర్స్. నెక్స్ట్ హీ టర్న్స్ ఈస్ట్ వాక్స్ ఫర్ 2 కిలోమీటర్. ఆఫ్టర్ హీ టర్న్స్ నార్త్ అండ్ వాక్స్ ఫర్ 9 కిలోమీటర్. హౌ ఫార్ హీ ఈస్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక వ్యక్తి నడుస్తున్నాడు, రైట్కి తిరిగాడు, కొన్ని కిలోమీటర్ నడిచాడు, లెఫ్ట్కి తిరిగాడు, మళ్ళీ కొన్ని కిలోమీటర్లు నడిచాడు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి తన పొజిషన్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్లో ఉంది. సో డైరెక్షన్ నుంచి 2 క్వశ్చన్లు ఇక్కడే కనిపిస్తాయి, ఒకటి తర్వాత ఒకటి. ఓకే, సో నెక్స్ట్ నెంబర్స్ సంబంధించి. సో ఇదంతా కూడా చూడండి, ఆల్ దీస్ క్వశ్చన్స్ చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చారండి. సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనే పేపర్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ 2018లో సింప్లెస్ట్ పేపర్, 150కి 150 స్కోర్ చేయదగినటువంటి పేపర్. చాలామంది ర్యాంకర్స్ కూడా ఇందులోనే ర్యాంక్స్ తీసుకొని వచ్చారండి. నెక్స్ట్ అండి క్లాక్స్కి సంబంధించి, అట్ వాట్ టైమ్ బిట్వీన్ 10 and 11 o'clock విత్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ విల్ బీ ఇన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ బట్ నాట్ టుగెదర్. 10 నుంచి 11 గంటల సమయం మధ్యలో హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ అనేటివి టుగెదర్, నాట్ టుగెదర్ బట్ ఇన్ ఎ స్ట్రేట్ లైన్ అడిగాడు. సో క్లాక్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇక్కడ కనిపించింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యాలెండర్, 8 అక్టోబర్ 2004 అనేది ఏ రోజున పడుతుంది, ఏ రోజున వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ క్యాలెండర్ ఆఫ్ 2018 విల్ బి సేమ్ యాజ్ విచ్ ఇయర్. అలానే ఇక్కడ చూడండి రిలేషన్షిప్స్, ఇంట్రడ్యూసింగ్ ఎ పర్సన్ ఎ లేడీ సెట్ హీ సన్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ మదర్ ఆఫ్ మై ఫాదర్. మా ఆ వ్యక్తి ఏమన్నారు, ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఒక మహిళ ఈ విధంగా చెప్పింది, ఇతను నా తండ్రి యొక్క తల్లి సోదరి కొడుకు అనేది చెప్పింది. దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకో క్లాక్స్ క్వశ్చన్ వచ్చింది, ద యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్ అట్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈస్ 5:25 అప్పుడు యాంగిల్ ఎంత ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకో డైరెక్షన్ టెస్ట్ ఇచ్చాడు. ఓకే, సింపుల్ పైథాగరస్ థీరం అప్లై చేయడం ద్వారా డిస్టెన్స్ తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ వరకు చూడండి కంటిన్యూస్గా 52 క్వశ్చన్లు లాజికల్ రీజనింగ్గా ఇచ్చాడండి, 52 దాకా. ఇక్కడ చూడొచ్చు నెంబర్ 52 తర్వాత 53 నుంచి మీకు అనలైటికల్ ఎబిలిటీ స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్. అలానే ఇక్కడ చూడొచ్చు సర్ఫేస్ ఏరియా ఆఫ్ బ్రిక్, అంటే ఒక క్యూబాయిడ్ ఇచ్చేసి దాని సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటున్నాడు. వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ అనే టాపిక్, సిలిండర్ మళ్ళీ వాల్యూమ్స్కి వెళ్ళిపోయిన టాపిక. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద రివర్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, స్ట్రీమ్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కిందకి వస్తుంది అనమాట ఈ టాపిక్. మళ్ళీ మీకు టైమ్ అండ్ వర్క్, ఒక వెజిల్లో, సారీ ఇది పర్సంటేజెస్ కిందకి వస్తుందండి. ఆ తర్వాత ఇది పర్ముటేషన్స్ కాంబినేషన్స్ నుంచి వస్తుంది. 40 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు హ్యాండ్ షేక్ చేస్తున్నారు, ఒకరితో ఒకరు హ్యాండ్ షేక్ చేసుకుంటూ వెళ్తారు, మొత్తం అయినటువంటి హ్యాండ్ షేక్స్ ఎంత, ఇది పర్ముటేషన్ కాంబినేషన్. మీరు ఇంటర్మీడియట్లో పర్ముటేషన్ కాంబినేషన్ చేస్తుంటే ఇది కంపల్సరీ మీరు చదివే ఉంటారు. నెక్స్ట్ ఇది ఏరియాస్ నుంచి మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, ఎక్కువగా కష్టపడకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ట్రైన్ క్వశ్చన్, ఇక్కడ మళ్ళీ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. అలానే ఇక్కడ టైమ్ అండ్ స్పీడ్ నుంచి ఇంకో క్వశ్చన్, అలానే ఇక్కడ టైమ్ అండ్ వర్క్. మళ్ళీ క్వశ్చన్లో స్థాయిని చూడండి, అంటే లెంత్ ఎంత ఉంది, దాంట్లో ఎంత కంటెంట్ ఇచ్చాడు, సింపుల్గా ఉందా హార్డ్గా ఉందా. అంటే దిస్ ఇస్ ద మోస్ట్ సింప్లెస్ట్ పేపర్, చెప్తున్నాను కదా 150కి 150 వస్తాయి మీకు ఖచ్చితంగా. మన అచీవర్స్ అకాడమీ క్లాసెస్ కనుక తీసుకుంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ని ఒక గైడ్లా, ఒక బైబుల్లా మీరు వాడినట్టయితే ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి రేషియోస్ ప్రపోర్షన్స్, ఇక్కడ మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనొచ్చు, లేదంటే పర్సంటేజెస్ అనొచ్చు. టైమ్ అండ్ వర్క్ మళ్ళీ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రేషియోస్ ప్రపోర్షన్ ఒక క్వశ్చన్, నెక్స్ట్ పార్ట్నర్షిప్ మీద ఒక క్వశ్చన్, షేర్స్ లేదా మళ్ళీ మీరు పర్సంటేజెస్గా పిలుచుకోవచ్చు వాటిని. సో అన్నీ ఇప్పుడు 53 నుంచి మొదలుకుంటే మనకి ఇక్కడ వరకు కూడా క్వాంట్ నడుస్తూ వస్తుంది, ఎంతవరకు పోతుందో చూద్దాం. 53 నుంచి మొదలుకుంటే
ఇక్కడికి ఎండ్ అయిపోయిందండి 53 నుంచి 86 వరకు దాదాపు ఎన్ని క్వశ్చన్లు అండి 86 అంటే 33 క్వశ్చన్లు ఇక్కడే ఉన్నాయి సో 33 క్వశ్చన్లు కంటిన్యూస్ గా మనకి క్వాంటికి సంబంధించి చూడండి ఇదంతా నెంబర్ సిస్టం ఇది నెంబర్ సిస్టం ఏ సింప్లిఫికేషన్ ఇది ఇది సింప్లిఫికేషన్ ఏ ఇది వచ్చేసి ఈ రేషనల్ నంబర్స్ లో సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది నెంబర్ సిస్టం ఏ సో నెంబర్ సిస్టం కి కూడా చాలా ఎక్కువ వెయిటేజ్ ఇది నెంబర్ సిస్టం సంబంధించిందే సో అలా నెంబర్ సిస్టం కి కూడా సంబంధించిన క్వశ్చన్లు మొత్తం ఇక్కడి వరకు అయితే 33 క్వశ్చన్లు అవి 53 క్వశ్చన్ 52 క్వశ్చన్లు సో ఇక్కడి నుంచి మళ్ళీ మీకు ఫైండ్ అవుట్ ద ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ సెంటెన్సెస్ సీక్వెన్స్ ఆర్ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఎ ప్యాసేజ్ అని చెప్పి ఒక టాపిక్ ఉంది మనకి ఉందిగా సిలబస్ లో సో దాంట్లో నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయో చూడండి డైరెక్ట్ 1 2 3 4 5 6 ఆరు స్టేట్మెంట్స్ ఇచ్చాడు వీటిని అరేంజ్ చేయమని ఒక ఆర్డర్ ఇచ్చారనమాట ఈ క్వశ్చన్లని సాల్వ్ చేయడం ఎలా అంటే ఒకటే పద్ధతి అండి ఈజీగా సాల్వ్ చేయాలంటే ఆప్షన్స్ నుంచి దీనికి వెళ్ళండి ఆప్షన్స్ చూడండి ఆప్షన్స్ని అరేంజ్ చేస్తే ఏదైనా అర్థం ఉందా ముఖ్యంగా ఇది తెలుగు మీడియం వారి కోసం చాలా చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అంత ఇంగ్లీష్ని సెంటెన్స్ ఫార్మేషన్స్ ప్యాసేజ్ క్రియేషన్ అనే గ్రామటికల్ థాట్ లేకపోతే మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది లేదా కొన్ని పదాల అర్థం తెలియకపోయినా మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పినటువంటి బుక్ లిస్ట్ నుంచి మీరు ఆ క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకొని కనుక చదివినట్టయితే మీకు చాలా చాలా ఈజీ అవుతుందండి ఇది ఓకే సో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి 1 2 3 4 5 ఓకే 5 క్వశ్చన్లు ఇక్కడికి అయిపోయాయి 6 7 8 9 10 క్వశ్చన్లు వచ్చాయండి ఏంటి ప్యాసేజ్ అరేంజ్మెంట్ అన్నీ అవే సేమ్ ప్యాటర్న్ పెద్ద తేడా ఏమి ఉండదు ఇందులో ఏబిసిడి ఇచ్చాడు ఇందులో ఏబిసిడి ఇచ్చాడు కొన్నిట్లో ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చాడు కొన్నిట్లో తక్కువ ఇచ్చాడు ఇక్కడ ఏబిసిడి ఈ ఎఫ్ స్థాయికి వెళ్ళిపోయాడు ఓకే సో అందరికీ సమాంతర న్యాయం చేశాడు కొంచెం చదువు ఎక్కువగా చదివిన వాడికి ఎఫ్ లాంటి క్వశ్చన్ ఈజీ కొంచెం తక్కువగా చదివిన వాడికి డి లాంటి క్వశ్చన్ సీజీ సో మొత్తంగా 10 క్వశ్చన్లు వచ్చాయి నెక్స్ట్ రీడింగ్ ప్యాసేజ్ ఒక ప్యాసేజ్ని చదివి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు ప్యాసేజ్లు కూడా పెద్దగా ఏం లేవండి చాలా సింపుల్గా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు ఈ ప్యాసేజ్లో 97 నుంచి మొదలుకొని 101 వరకు అంటే 7 8 9 100 101 ఐదు క్వశ్చన్లు ఒక్కో ప్యాసేజ్ నుంచి వచ్చాయి నెక్స్ట్ ప్యాసేజ్ కూడా అంతే 102 నుంచి 106 వరకు 2 3 4 5 6 ఐదు క్వశ్చన్లు దీంట్లో నుంచి కూడా ప్యాసేజ్ నుంచి నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 107 నుంచి 111 ఓకే అంటే 7 8 9 10 11 ఇందులో నుంచి కూడా ఐదు క్వశ్చన్లు మొత్తంగా 3 ప్యాసేజ్లు ఇవ్వడం జరిగింది 5 5 క్వశ్చన్ల చొప్పున మొత్తం మీకు 15 క్వశ్చన్లు వచ్చాయి ప్యాసేజ్ నుంచి ఆ తర్వాత మళ్ళీ చూసినట్టయితే లాజిక్ నుంచి క్వశ్చన్లు వచ్చాయి లాజికల్ రీజనింగ్ కూడా ఇచ్చారు కదా సిలబస్లో చూడండి లాజిక్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి కన్క్లూషన్ ఇది తెలుగు మీడియం వారికి కూడా లాభమే ఎందుకంటే తెలుగు అనువాదం ఇక్కడ దొరుకుతుంది కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 25 క్వశ్చన్లు 25 క్వశ్చన్ అంటే ఇంగ్లీష్కి సంబంధించి కాంప్రిహెన్షన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో 25 క్వశ్చన్లు తెలుగు మీడియం వారికి కొంత డిసడ్వాంటేజ్ ఉన్నా ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా సాధించగలరు దాన్ని నేను రికమెండ్ చేస్తాను ఓకే సో ఇందులో స్టేట్మెంట్ కన్క్లూజన్కి సంబంధించి చూడండి స్టేట్మెంట్ కన్క్లూజన్ రెండు క్వశ్చన్లు 112 113 రెండు క్వశ్చన్లు కూడా స్టేట్మెంట్ కన్క్లూజన్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమంటున్నాడు దట్ అవైలబిలిటీ ఆఫ్ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద ఇండిజీనియస్ మార్కెట్ అండ్ సో ద డిమాండ్ ఆఫ్ ఇండిజీనియస్ ఫ్రూట్స్ హ్యాస్ డిక్రీజ్డ్ ఏమన్నారు అవైలబిలిటీ ఆఫ్ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి ఫ్రూట్స్ యొక్క అవైలబిలిటీ మనకు పెరిగింది తద్వారా మనకున్నటువంటి భారతదేశంలో తయారయ్యేటటువంటి పండ్ల యొక్క డిమాండ్ అనేది తగ్గిపోతుంది రోజు రోజుకి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మరి దీనికి ఏ యాక్షన్ తీసుకుంటారు మీరు టు హెల్ప్ ద ఇండిజీనియస్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫ్రూట్స్ ద గవర్నమెంట్ షుడ్ ఇంపోజ్ హై ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ దీస్ ఫ్రూట్స్ ఈవెన్ ఇఫ్ దీస్ ఫ్రూట్స్ ఆర్ నాట్ గుడ్ క్వాలిటీ సో ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు అని అడుగుతున్నారు సో సేమ్ నెక్స్ట్ స్టేట్మెంట్ కన్క్లూజన్ మళ్ళీ స్టేట్మెంట్ కన్క్లూజన్ చూడండి ఇక్కడ స్టేట్మెంట్ కన్క్లూజన్ వచ్చింది స్టేట్మెంట్ కన్క్లూజన్ క్వశ్చన్స్ 3 వచ్చాయి 1 2 ఇది 3వది సో స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది ఒక క్వశ్చన్ నెక్స్ట్ మళ్ళీ స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ వచ్చింది ఇక్కడ మళ్ళీ స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఓకే ఇలా 3 క్వశ్చన్లు వచ్చాయన్నమాట సో నెక్స్ట్ మళ్ళీ స్టేట్మెంట్ అజంప్షన్ 2
లాజిక్ లాజికల్ రీజనింగ్ కిందకి వస్తాయి ఇవన్నీ కూడా. స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అజంప్షన్ మూడు క్వశ్చన్లు అయిపోయాయి. స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అని స్టార్ట్ అయింది ఇంకో టాపిక. ఓకే, మళ్ళీ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ స్థాయి ఎంత, చాలా సింపుల్ స్థాయి వీటిని మళ్ళీ. సో వీటిని సాల్వ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడమే ఏకైక మార్గం. తెలుగు మీడియం వారికి చాలా లాభంగా ఉంటుంది ఈ పార్ట్. ఇందులో కూడా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే పూర్తిగా స్టేట్మెంట్ అసర్షన్ రీజన్, అసర్షన్ రీజన్ లాజిక్ అనే టాపిక్ నుంచి 15 క్వశ్చన్లు వచ్చాయని నేను మీకు క్లాస్లో చెప్పాను. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మన సేమ్ ప్యాటర్న్, 126 నుంచి మళ్ళీ మనకి లాజికల్ రీజనింగ్ కాకుండా మిగతా టాపిక్స్ మళ్ళీ మన అర్థమెటిక్ ఎబిలిటీ, వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్లు వస్తాయి. సో ఇక్కడ వరకే అసర్షన్ రీజనింగ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చూడండి, డిస్కౌంట్కి సంబంధించి, డిస్కౌంట్కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది మళ్ళా వర్బల్ రీజనింగ్కి వెళ్ళిపోతుంది, పజిల్ టెస్ట్కి వెళ్ళిపోతుంది ఈ క్వశ్చన్. మళ్ళీ చూడండి, క్యాలెండర్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ మిస్సింగ్ టర్మ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ రేషియో అండ్ ప్రపోర్షన్స్ మరియు వాల్యూమ్స్ని కాంబినేషన్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, ర్యాంక్ వచ్చింది, మళ్ళీ మిస్సింగ్ టర్మ్స్ వచ్చింది, మళ్ళీ విచ్ సబ్జెక్ట్ ఈజ్ స్టడీడ్ బై సి, అండ్ ఇక్కడ మళ్ళీ మీకు ఒక లాజిక్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి ప్యాసేజ్ నుంచి క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మిస్సింగ్ టర్మ్, మళ్ళీ మిస్సింగ్ టర్మ్. సో మిస్సింగ్ టర్మ్కి ఉన్న వెయిటేజ్ చూడండి. మళ్ళీ ఇక్కడ నాన్ వర్బల్ స్టార్ట్ అయిపోయింది మనకి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ పేపర్ 2 ఆఫ్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ లుక్స్ లైక్. చాలా ఈజీ అండి, దీని స్టాండర్డ్ కూడా చాలా క్లాస్ 10th స్థాయిలోనే ఇచ్చారు, అంతకు మించి వెళ్ళలేదు. మై ఓన్లీ రికమెండేషన్, మనం చేసినటువంటి ఈ అనలైసిస్ని మనం చూసినట్టయితే ఇందులో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్, ప్రతి టాపిక్కి నేను వెయిటేజ్ ఇచ్చాను. ఐ హోప్ యుల్ ఆల్ యూటిలైజ్ దిస్ స్లైడ్స్ వెరీ పర్ఫెక్ట్లీ ఫర్ యువర్ గ్రూప్ 4 పేపర్ 2 ఎగ్జామినేషన్. సో ఇంతటితో ఈ క్లాస్ ముగిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.